ओके महाभाव मनोभाव सांग पड़ता सपोर्टा रिव्यू सांग रूप में चुप्तर का मल्ल चूसम ओकेना मूवी वाई मैक्स की अरे बालय्य वच्चा वारी अरे मूती अमेशन तिपी चेती पट्टी नरकत उठाड़े बालय्य मूवी वस्ते ब्लाक बास्टर बालय्य स्लोगन तो अरस्तुटमे वीर सिंह रेड्डी संक्रांति की अरे वच्चाडंडी चूड़ आ फाइट की अरे नल्ला पंचायते कटी अरे नुज्र कुंकुम पोटे नंदामूरी नैजम वस्तू उंटाडे मा बालय्य मूवी वस्ते ब्लाक बास्टर रे जय बालय्य स्लोगन तो अरस्तुटमे ఎలా ఉంటదన్నమాట బాలయ్య మూవీ చాలా 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 బాగుంది సూపర్ అన్నమాట నువ్వు మైక్ పెట్టకపోతే నేను చెప్పే ఛానల్ రివ్యూ మారుతేమో కానీ నేను సాంగ్ రూపంలో చెప్పే రివ్యూ మాత్రం మారదు మార్చలేరు ఎలా ఉంటదన్నమాట జై బాలయ్య ఎలా ఉంటది మూతి మీద మేషం మూతి మీద వచ్చిన ప్రతి బొచ్చు మేషం కాదురా బచ్చా ఏయ్ జై బాలయ్య జై బాలయ్య సూపర్ సూపర్ షో ఎక్సలెంట్ గా ఉన్నా థాంక్యూ బాలయ్య సపోటా సాయి సాంగ్ రూపంలో చెప్తాడు ఐ యామ్ నాట్ ఏ కామన్ మ్యాన్ ఐ యామ్ ఏ కామెడీ మ్యాన్ ఓకే థాంక్యూ మూవీ మాత్రం చాలా బాగుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతది ఫ్యామిలీ మొత్తం వచ్చారా ఫ్యామిలీ మొత్తం వచ్చాం ఎట్లుంది బాలయ్య యాక్షన్ బాగుంది అంటే నువ్వు బాలయ్య ఫ్యాన్ మన వచ్చావా లేదంటే నార్మల్ సినిమాకి వచ్చావా నేను ఫ్యాన్ అయ్యా ఫ్యాన్ వా సాంగ్స్ ఎట్లున్నాయి సాంగ్స్ బాగుంది లక్ష్మీ ప్రణీత ఎక్కడ నుంచి వచ్చావా మోతీ నగర్ నుంచి వచ్చావా బాగుందా సినిమా సాంగ్స్ బాగున్నాయా ఓకే హీరోయిన్ ఎవరు పేరు తెలీదా హీరో ఎవరు బాలయ్య బాలయ్య గారు తెలుసా ఓకే బాగుంది యాక్షన్ బాలయ్యది పక్కన నిన్నవా తినలేదా శాండ్విచ్ 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 తిన్నావా ఓకే సినిమా బాగా ఎంజాయ్ చేసినావా ఎవరే ఉన్నా సినిమా అయితే ఫస్ట్ 10 మినిట్స్ అయితే టార్చర్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ 10 మినిట్స్ చూసి బయటకు వచ్చిందో అనిపిస్తుంది బట్ వీరసింహారెడ్డి క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొద్దిగా బాగా అనిపిస్తుంది సినిమా డైలాగ్స్ బాగుంటాయి ఫైట్స్ బాగుంటాయి బీజం బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఒక వీరసింహారెడ్డి క్యారెక్టర్తో ఒక హైప్ తోటి క్రియేట్ అవుతుంది సో ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది బట్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి ఎమోషనల్ డ్రామా ఫైట్స్ అక్కడక్కడ బాగున్నాయి డ్రాగ్ చేశారు బ్యాక్గ్రౌండ్స్ అక్కడక్కడ బాగుంది సో సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి మళ్ళీ టార్చర్ స్టార్ట్ అవుతుంది ఇద్దరు బాలయ్యలు ఉంటారు వీరసింహారెడ్డి జయసింహారెడ్డి వీరసింహారెడ్డి హైఫిస్ట్ ఫ్యాన్స్ కి బాలసింహారెడ్డి టార్చర్ అంతే ఆవరే ఆ సాంగ్స్ బాగున్నాయన్నా డైలాగ్స్ ప్రతి జగన్ కి కౌంటరే సో జగన్ కి కౌంటర్ అనేది రాశారు అవి కూడా మన ట్రైలర్ లో ఏదైతే హైప్ మనకు వస్తుందో అంతా ఫస్ట్ హాఫ్ లోనే పెడతారు సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ బ్యాక్ స్టోరీ ఎమోషనల్ డ్రామా సో లెంతీ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఆల్రెడీ మనకు వచ్చేసాయి రొటీన్ కంటెంట్ తీసుకున్నా లెంతీగా తీశారు అండ్ ఫస్ట్ హాఫ్ బాలయ్య బాబుకి ఐఫిన్స్ ఐఫిస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే వీల్స్ జయ బాలయ్య గుర్తునే ఉంటారు సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి టార్చర్ టార్చర్ రొటీనే అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఉండే క్యారెక్టర్ని అలాగే పెట్టుకుంటే సెకండ్ హాఫ్ లో బాగుండేది బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి టార్చర్ అయిపోయింది జనాలకి సో బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అయితే ఎంజాయ్ చేస్తారు నార్మల్ ఆడియన్స్ టార్చర్ ఫీల్ అవుతారు అంతే భయ్యా నేను వీరసింహారెడ్డి మూవీ చూశాను నిజంగా బాబా నేను ఊహించలేనంత డైలాగ్స్ ఉన్నాయి భయ్యా దీంట్లో నిజంగా అప్పట్లో నేను చెన్నకిషన్ రెడ్డి మూవీ లెజెండ్ అఖండ మూవీ చూసా దానికన్నా మించి ఉంది భయ్యా వీరసింహారెడ్డి ఒక డైలాగ్ ఉంటుంది భయ్యా వీరసింహారెడ్డి పుట్టింది పుల్చర్ల చదివింది అనంతం కూడా రూలింగ్ కర్నూలు అంటాడు ఏంది భయ్యా డైలాగ్ మాత్రం మామూలు లేవు బూజ్ బంప్ వచ్చేస్తున్నాయి భయ్యా నిజంగా శృతి యాషన్ కూడా డ్యాన్స్ ఎక్సలెంట్ చేసింది దీంట్లో సాంగ్స్ బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి కామెడీ కూడా ఉంది భయ్యా మన సప్తగిరి అన్న కూడా ఉన్న దీంట్లో కామెడీ బాగా చేశాడు ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంటు
మొత్తం మాస్ మహారాజా అనేది ఎట్లుంటుంది చూసి తెలుసు. మాస్ మసాలా మనకు కావాలంటే ఈ సంక్రాంతి పండుగకి మటన్ చికెన్ ఎవరైనా తెచ్చుకుంటే మసాలా తక్కువ అయితే తప్పకుండా ఈ సినిమా చూడండి, మసాలా ఫుల్ దొరుకుతుంది. అంత బాగుంది సినిమా. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కడికి, ఎందుకంటే మన బాలయ్య గారు అంత అద్భుతంగా దీంట్లో యాక్టింగ్ చేసి చూపించారు. సాంగ్స్ అండ్ ఫైట్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. నాకు బాగా నచ్చిన ప్రతి ఒక్కరు నచ్చుతాయండి. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మళ్ళీ మన వాల్దేరు వీరయ్య మరి వీరసింహారెడ్డి ఇద్దరు కలిసి పోటీకి వస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు పోటీకి రాలేదండి సంక్రాంతికి, ప్రతి ఒక్కరు ఇంటికి రాలేరు కాబట్టి ఇద్దరు కలిసి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి థియేటర్లోకి వచ్చి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా బాధపడొద్దు అనే ఉద్దేశంతో అందరు కలిసి వచ్చారు. ఒక ఫ్యామిలీగా మనం ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాలో ఎంత ఆనందంగా ఉంది. రేపు వాల్దేరు వీరయ్య కూడా రిలీజ్ లో ఉంది కాబట్టి ఈ రోజు నేను వీరసింహారెడ్డి మూవీ చూశాను, రేపు వాల్దేరు మూవీ రిలీజ్ చూస్తా, చూసిన తర్వాత చెప్తాను అది కూడా ఎలా ఉందనేది, ఎక్సలెంట్ గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. 100% ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా సంతోషపడే అంత విధానంగా ఈ సినిమాలో అంత యాక్టింగ్ బాగుందండి. ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ ఇది. 100% వచ్చి వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే సూపర్ ఉంది. అసలుకి ఒక సినిమా థియేటర్ లేకొచ్చి వేటలాడింది అన్నట్టు అనిపించింది. యాక్షన్ సీన్స్ అయితే సూపర్, ఫైట్స్ అయితే స్లో మోషన్ లా ఉంటాయన్న, ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క డైమండ్ లాగా. సాంగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ అయితే చెప్పకూడదు. అసలు భయ నాకు భయ థియేటర్ లేదురా భోస్లీకి. ఇట్లా ఎన్నో డైలాగ్స్ బాగున్నాయి. స్టోరీ కొద్దిగా ఫస్ట్ హాఫ్ రొటీన్ అయినా సెకండ్ హాఫ్ డిఫరెంట్ వేలు వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఫైట్స్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ టర్న్లో మాత్రం ఇంకా ఒక ర్యాంప్ అసలు బీజం అయితే ఏకదమ్. ఇంకా సాంగ్స్ అయితే అబ్బాబ్బా ఒక రేంజ్ ఉండేవన్నా మామూలు కాదు. 10 నిమిషాల ముందర క్లోజ్ అయ్యి ఏ పెబ్బు దగ్గర అయినా సరే ఒక స్లోగన్ వినపడుతుంది, జై బలే జై జై బలే. అసలుకి చాలా బాగా అనిపించింది, వైబ్రేట్ అయిపోయినా నేను సినిమా చూస్తాము. ఆ సినిమా పరుషన్ నాకే వచ్చేసినట్టు అనిపించింది. సూపర్ ఉంది. కాకపోతే స్టోరీ పరంగా స్టోరీ కొద్దిగా చిన్న కేశవ రెడ్డి లాగా కొద్దిగా అనిపిస్తుంది. స్టోరీ పరంగా అంటే కొద్దిగా పొలిటికల్గా ఇచ్చేసి ఏపీ రాజకీయాల్లో అయితే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాం అన్నట్టు వాళ్ళ మనోభావాలు దెబ్బతినే ఛాన్స్ కూడా చెప్పనికి రాదు. అంటే పొలిటికల్ కాదు, దాన్ని స్టోరీ పరంగా తీసింది. కాకపోతే కొద్దిగా పొలిటికల్ అయితే కొద్దిగా ఉంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.